వెల్కమ్ టు సీఎం టీవీ. స్వరం మీది, సమరం మాది. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. మెదక్ జిల్లా రామయ్యంపేటలో ట్రాన్స్ఫార్మర్ రిపేర్ కార్మికులను నిలువు దోపిడీ చేస్తున్న కాంట్రాక్టర్లపై తక్షణమే వారిపైన చర్యలు తీసుకుని కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలని రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలక్ట్రానిక్ మీడియాకు మేము ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ రిపేరింగ్ సెంటర్కు వాళ్ళు విచ్చేసి ఇక్కడ విజువల్స్ తీసుకున్నారు. షెడ్ ఏ విధంగా ఉంది, అలాగే కార్మికులు వాళ్ళ కష్టాలు ఏమున్నాయని ఆలోచించి వాళ్ళు మొత్తం ఇదంతా వాళ్ళకు చట్టాలు ఏమేమి వర్తిస్తాయని మాకు అడగడంతో ఈరోజు మేము కూడా ఇక్కడికి షెడ్లనే రావడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఒకటే షెడ్ కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న షెడ్లలో కూడా ఇగో ఇలాంటి పరిస్థితి. కానీ అధికారులు మాత్రము ఏసీ రూమ్లలో కూర్చుంటారు. మా కార్మికులు ఏమో ఇదే కష్టాల్లో కూర్చుంటున్నారు. ఇది మీరు ప్రత్యక్షంగా మీరు చూస్తున్నారు. కూలిపోయే షెడ్డు, ఫైరింగ్ అయితే కమ్సకం సిలిండర్ లేని షెడ్డు, ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి ఇలా రిపేర్ చేస్తుంటే ఏమైనా మంటలు వచ్చినా ఆర్పడానికి గ్యాస్ లేని షెడ్డు, డ్రమ్ము అడ్డం పెట్టి ఏదో కష్టపడుతున్న షెడ్డు, అక్కడ ఇంకో రెండు కట్టెలు కూడా అడ్డం పెట్టి ఇక్కడ ఇలాంటి పరిస్థితి. కాబట్టి మేము అధికారులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీరు లాస్ట్ 2 సంవత్సరాల కింద ఒకటే మాట చెప్పారు, కార్మికులకు కడుపు నిండా తిండి పెట్టండి, చేతి నిండా పని తీసుకోండి. కానీ మా అధికారులు కడుపు నిండా పని చెప్తున్నారు, చేతి నిండా పని చెప్తున్నారు, కానీ కడుపు ఖాళీ పెట్టి వాళ్ళ కడుపులు నింపుకొని బార్లలో మంచి ఎంజాయ్ చేస్తున్నారు. అయ్యా దీని మీద దృష్టి పెట్టండి, మా కార్మికుల హక్కులు మాకు ఇప్పించాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. జర్నలిస్టులకు సీఎం జగన్ వరాలు. త్వరలోనే హామీల అమలుకు కార్యాచరణ. ఐఎన్పిఆర్ మంత్రితో ప్రత్యేక భేటీలో కీలక నిర్ణయాలు. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు తెలంగాణ తరహాలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లని నిర్మించి ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం. ఏ పాఠశాలలో చదివించినా జర్నలిస్టుల పిల్లలకు ఫీజు ప్రభుత్వమే చెల్లించాలని నిర్ణయం. స్కూల్ ఫీజు సంవత్సరానికి గరిష్ట పరిమితి 50,000, కాలేజీ ఫీజు సంవత్సరానికి గరిష్ట పరిమితి 70,000. రాష్ట్రంలో జర్నలిస్టు కుటుంబానికి బస్సు ప్రయాణం పూర్తిగా ఉచితం. వర్కింగ్ జర్నలిస్టులకు మండల స్థాయి జర్నలిస్టులకు 5,000 గౌరవ వేతనం. నియోజకవర్గం రాష్ట్ర స్థాయి జర్నలిస్టులకు 10,000 గౌరవ వేతనం. పదవీ విరమణ చేసిన జర్నలిస్టులకు 15,000 పెన్షన్. చిన్న పత్రికలకు జీవం పోసేలా భారీగా ప్రభుత్వ ప్రకటనలు ఇవ్వాలి అని నిర్ణయం. జర్నలిస్టులకు కార్పొరేట్ వైద్యం అందించేందుకు నూతన పథకం. 20 లక్షల వరకు వైద్య సహాయం ఉచితంగా అందించేలా రాజన్న జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్. అక్రిడేషన్ల జారీ ప్రక్రియ సులభతరం చేయాలి అని నిర్ణయం. సచివాలయంలో జర్నలిస్టుల కోసం ప్రత్యేకంగా క్యాంటీన్ ఏర్పాటు, ఉచిత భోజన సదుపాయం. వింత సమస్యతో బాధపడుతున్న అరకులోయ గిరి విద్యార్థిని సమస్యలు పరిష్కరించాలని విద్యార్థిని తండ్రి ఆవేదన. అరకులోయ మండలం పెద్దలబూడు పంచాయతీ శరభగూడ కాలనీలో నివాసముంటున్న బాకా జోష్న, డాటర్ ఆఫ్ బాకా భాస్కర్ రావు, ఆధార్ కార్డు లేక పై చదువులకు వెళ్లడానికి అంతరాయం కలుగుతుందని, పాఠశాల ఉపాధ్యాయుల సహాయంతో ఇప్పటి వరకు నెట్టుకొచ్చాను అని, ఇప్పుడు 10వ తరగతి చదువుకు తప్పనిసరిగా ఆధార్ కార్డు అవసరమని పాఠశాల ఉపాధ్యాయులు తెలిపారని, గడిచిన 6 సంవత్సరాలలో ఆధార్ నమోదు కేంద్రంలో సుమారు 15 సార్లు ఆధార్ తీసుకున్నప్పటికీ ఒక్కసారి కూడా ఆధార్ కార్డు జనరేట్ కాలేదని, ప్రతిసారి ఆధార్ కార్డు రిజెక్టెడ్ అవుతుందని, ఈ సమస్యపై ఎవరిని సంప్రదించాలో తెలియడం లేదని మండల రెవెన్యూ అధికారిని కలిశానని, ఆయన ఆధార్ నమోదు కేంద్రానికి సమస్యను పరిష్కరించుకోవాలని చెబుతున్నారు. కానీ ఆధార్ నమోదు కేంద్రంలో సమస్య పరిష్కారం కాలేదని వాపోయారు. అయితే UIDAI ఆధార్ వారు విశాఖ ఏజెన్సీలో ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని, ఏ మండల కేంద్రంలో కూడా ఆధార్ నమోదు కేంద్రం లేదని, అరకు లోయలో ఉన్న ఆధార్ నమోదు కేంద్రం కేవలం వారానికి ఒకరోజు మాత్రమే పనిచేస్తుందని, దీనిపై ITDA PO మరియు జాయింట్ కలెక్టర్ స్పందించి వెంటనే ఏజెన్సీ 11 మండలాల్లో ఆధార్ నమోదు కేంద్రాలు ఏర్పాటు చేయాలని, ఆధార్ నమోదు కేంద్రాలు లేకపోవడంతో అనేకమైన కరెక్షన్ సమస్యలు మరియు కొత్త ఆధార్ కార్డులు తీసుకోవడంలో గిరిజనులకు అవకాశం దక్కడం లేదని, విశాఖపట్నంకు వెళ్ళి ఆధార్ నమోదు చేసుకోవాలంటే ఖర్చుతో కూడిన పని, దీనిపై అధికారులు వెంటనే సమస్యను పరిష్కరించి గిరిజనులకు మేలు చేయాలని తెలిపారు. ఆందోళనకరంగా మిస్సింగ్లు. 9 రోజుల్లో 545 మంది అదృశ్యం. అసలు ఏం జరుగుతోంది? అభం శుభం తెలియని చిన్నారులు అదృశ్యమవుతున్నారు. చిన్నారులే కాదు, మధ్య వయస్కులు, వృద్ధులు సైతం కనిపించకుండా పోతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 9 రోజుల్లో 545 మంది అదృశ్యమయ్యారు. అంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒక్క రాజధాని పరిసరాల్లోనే 296 మంది అదృశ్యమయ్యారు. అంటే ఇది మరింత ఆందోళన కలిగించే అంశం. నానాటికి పెరుగుతున్న అదృశ్యాలపై పోలీసులు పూర్తి స్థాయిలో దృష్టి సారించడం లేదనేది అందరూ అంగీకరించాల్సిన వాస్తవం.
ఇప్పుడు రాష్ట్రాన్ని టెన్షన్ పెడుతున్న మిస్సింగ్ కేసుల వ్యవహారంలో అసలు ఏం జరుగుతోంది అన్న దానిపై వన్ ఇండియా అందించే ప్రత్యేక కథనం. నానాటికి పెరుగుతున్న మిస్సింగ్ కేసులు, రోజుకు సగటున 60 మంది మిస్సింగ్, ఆడపిల్లలు అదృశ్యమవుతున్నారు, అభం శుభం తెలియని చిన్నారులు మాయమవుతున్నారు. కాశ్మీర్లోని కథువా నుండి తెలంగాణ రాష్ట్రంలోని హాజీపూర్ వరకు ఆడపిల్లల విషయంలో విషాద ఘటనలు వెలుగు చూస్తున్నాయి. చిన్నారులు అదృశ్యం అవుతున్నారని ఫిర్యాదు చేసినా పట్టించుకోలేని మన పోలీస్ వ్యవస్థ పరిస్థితుల తీరుకు అద్దం పడుతున్నాయి. తమ పిల్లలు అదృశ్యమయ్యారని ఫిర్యాదు చేసినా కంటికి కడివేడు దుఃఖించినా లాభం లేని పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. ఇక మిస్ అయింది చిన్నపిల్లలైతే, మైనర్లైతే తల్లిదండ్రుల బాధ వర్ణనేతీతం. తాజా గణాంకాల ప్రకారం రోజుకు సగటున 60 మంది తెలంగాణ రాష్ట్రంలో అదృశ్యం అవుతున్నారు. ముఖ్యంగా అదృశ్యమవుతున్న వారిలో ఆడపిల్లలే ఎక్కువగా ఉండడం గమనార్హం. ఇక అదృశ్యమవుతున్న వారిలో 18 సంవత్సరాల నుండి 40 ఏళ్ల వయసు వారి సంఖ్య ఎక్కువగా ఉంది. పసిపిల్లల దగ్గర నుండి పండు ముసలి వరకు అదృశ్యమవుతున్న పోలీసులు ఈ మిస్సింగ్ కేసులను ఏవో కొన్ని మినహాయించి అన్ని కేసులను పట్టించుకోవడం లేదు. ఒక్క 9 రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో 545 మంది అదృశ్యం. హైదరాబాద్లోనే 296 మంది, జూన్ నెల మొదలై 9 రోజుల్లోనే రాష్ట్రంలో 545 మంది అదృశ్యమై కేసులు నమోదయ్యాయి. అంటే ఇక నమోదు కాని కేసులు ఎన్నో ఉన్నాయి, మనం అంచనా వేసుకోవచ్చు. ఒక భాగ్యనగరంలోని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో 296 మంది కనిపించకుండా పోయారు. అంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. నానాటికి మిస్సింగ్ కేసుల సంఖ్య పెరుగుతుండడంతో అటు పోలీస్ వ్యవస్థకు సైతం మిస్సింగ్ కేసుల వ్యవహారం పెద్ద తలనొప్పిగా తయారైంది. తాము ప్రత్యేకమైన దృష్టి పెడుతున్నామని చెప్తున్నా అంతంత మాత్రమే అని అందరికీ అర్థమవుతుంది. మిస్సింగులకు కారణాలు ఇవే: బాలికలు, మహిళలపై అత్యాచారాలు, హత్యలు పెరుగుతున్న నేపథ్యంలోనే ప్రధాన ఆందోళన. ఇక మిస్సింగ్కు గల ప్రధాన కారణాలు గమనిస్తే ముఖ్యంగా తల్లిదండ్రుల పర్యవేక్షణ లేని పిల్లలే మిస్సింగ్కు గురవుతున్నారు. అసలు నమోదయ్యే మిస్సింగ్ కేసులలో ప్రేమ పేరుతో ఇంట్లో నుంచి వెళ్ళిపోయేవారు ఎక్కువగా ఉంటారు. ఇక ఆ తర్వాత పరీక్షల్లో మార్కులు రాలేదని తల్లిదండ్రులు తిట్టారని అలిగి ఇంట్లో నుంచి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. ఇక మధ్య వయస్కులు అయితే భార్యాభర్తల మధ్య పంచాయతీలు, అప్పుల బాధలు, అక్రమ సంబంధాలు తదితర అంశాలతో వెళ్ళిపోతూ ఉంటారు. ఇక వృద్ధుల విషయానికి వస్తే పిల్లలు సరిగా చూసుకోలేదని బాధతో కొంతమంది వృద్ధులు పిల్లలకు చెప్పకుండా వెళ్ళిపోతున్నారు. ఇవన్నీ అటుంచితే బాలికలు డ్రాప్ చేసే ముఠాలు, ప్రేమ పేరుతో మోసం చేసే ముఠాలు, బాలికలు మహిళలను తీసుకెళ్లి ఇతర ప్రాంతాల్లో విక్రయించే ముఠాలు కూడా చాప కింద నీరులా విస్తరిస్తున్నాయి. అంతేకాదు, అత్యాచారానికి పాల్పడుతూ హత్య చేస్తూ దొరకకుండా తప్పించుకున్న ముఠాలు సైతం ఉన్నాయి. పోలీసుల చర్యలు అంతంత మాత్రమే, హాజీపూర్ ఘటనే సాక్ష్యం. ప్రస్తుతం అత్యాచారాలు, హత్యలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో మిస్సింగ్ కేసులపై ఆందోళన నెలకొంది. పోలీసులు తాము జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పినా అరకొర మిస్సింగ్ కేసులను ట్రేస్ అవుట్ చేసిన పూర్తి స్థాయిలో మిస్సింగ్ కేసుల సమస్యలు మాత్రం పరిష్కరించలేకపోతున్నారు. ఇక అధునాతన టెక్నాలజీని ఉపయోగించి మిస్సింగ్ కేసుల విషయంలో త్వరితగ్గెత్తిన కేసులను ఛేదిస్తున్నామని చెప్పినప్పటికీ అన్ని కేసుల విషయంలో కాదు. సగటున 10 కేసులు నమోదైతే 1-2 కేసులు మాత్రమే పోలీసులు పట్టుకోగలుగుతున్నారు. హాజీపూర్లో బాలికలు అదృశ్యమవుతున్నారని ఫిర్యాదులు చేసినా పట్టించుకొని పోలీసుల నిర్లక్ష్యం 4 బాలికలను పొట్టన పెట్టుకుంది. అత్యాచారాలు చేసి హత్య చేసిన నేరస్తులు దర్జాగా సొసైటీలో తిరుగుతున్నారు. అంటే అది ఖచ్చితంగా పోలీసుల నిర్లక్ష్యంగా అని చెప్పాలి. పోలీసులు మిస్సింగ్ కేసులపై దృష్టి సారించడం తక్షణ కర్తవ్యం, తల్లిదండ్రులు తస్మాత్ జాగ్రత్త. అయితే ఈ విషయంలో పోలీసులు చెప్పే కారణాలు వేరేలా ఉన్నాయి. శాంతి భద్రతల పర్యవేక్షణ కోసం పనిచేయాల్సిన పోలీసులు పోలీస్ స్టేషన్లలో నమోదైన అన్ని కేసులపైన దృష్టి పెట్టాల్సిన నేపథ్యంలో నానాటికి పెరుగుతున్న మిస్సింగ్ కేసుల విషయంలో పూర్తి స్థాయిలో దృష్టి పెట్టలేకపోతున్నారు. ప్రధానంగా అదృశ్యానికి కారణం పిల్లలపైన తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకపోవడం అని వారంటున్నారు. కొన్ని మిస్సింగ్ కేసులను మిస్ అయిన 24 గంటల్లోపే ఛేదిస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. అయితే తాజాగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ప్రజలను భయాందోళనకు గురి కావద్దని, ఖచ్చితంగా అన్ని మిస్సింగ్ కేసులను ఛేదిస్తామని సైబరాబాద్ సిపి సజ్జనార్ పేర్కొన్నారు. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం రాష్ట్రంలో భయాందోళనకు గురి చేస్తున్న మిస్సింగ్ కేసులపైన పోలీసులు ప్రత్యేకమైన దృష్టి సారించాలి. అటు తల్లిదండ్రులు పిల్లల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి. వారు ఎవరితో స్నేహం చేస్తున్నారు, ఎటు వెళ్తున్నారు, ఎప్పుడు వస్తున్నారు, కళాశాలలో చదువుతున్నారా లేదా వంటి అంశాలపైన పర్యవేక్షణ ఉండాలి. ఇక చిన్నపిల్లల విషయంలో తల్లిదండ్రులు నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదు. సాధ్యమైనంత వరకు తమ కనుసన్నలలోనే ఉండేలాగా పిల్లలను చూసుకోవాలి. గుంటూరు జిల్లా కారంపూడిలో ఎరువుల దుకాణంపై ఆకస్మిక విజిలెన్స్ దాడులు, అందులో భాగంగా 2 షాపులలో క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై ప్రారంభమైన సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం. అక్షర దీవెన కార్యక్రమాన్ని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రారంభించారు. పిల్లలతో అక్షరాభ్యాసం చేసిన మంత్రి దేవస్థానం తరపున స్కూల్ బ్యాగ్, పెన్ అందించారు. ఇవి ఇవాళ బులెటిన్ అప్డేట్స్. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి సీఎం టీవీ. ఈ బులెటిన్ మీకు సమర్పించిన వారు శ్రీ అయ్యప్ప రియల్ ఎస్టేట్ అండ్ కన్సల్టెన్సీ, అమరావతి.